ఎఫ్టీపీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. బియ్యంపేట బిహెచ్సిలో 92% మందికి పోలియో చుక్కలు. వివరాల్లోకి వెళ్తే 2209 మంది పిల్లలకి గాను 2031 మందికి పోలియో చుక్కలు వేసినట్లు బియ్యంపేట పిహెచ్సి డాక్టర్ వివిబి సుబ్రహ్మణ్యం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బియ్యంపేటలో వైద్యాధికారి డాక్టర్ వివిబి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 13 బూతులలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేశారు. బియ్యంపేటలో ఎంపీపీ నిలంశెట్టి గోపమ్మ, జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి రామలింగాపురంలో పోలియో చుక్కలు వేశారు. తుముకాపిల్లిలో సర్పంచ్ విరోద కొండలరావు చేతుల మీదుగా ప్రారంభించారు. వీరభద్రాపురంలో మూర్తి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇలా చూసుకుంటే ముసిరాం, దేవాడ, అప్పనపాలెం, నిమ్మలపాలెం, ఉత్తరాపల్లి, చిన్నిపాలెం గ్రామ సర్పంచ్ రంగుడు పద్మలత చేతుల మీదుగా ఆయా గ్రామ సర్పంచులు పోలియో చుక్కలు వేశారు. పిహెచ్సి బియ్యంపేటకి అడిషనల్ డిఎంహెచ్ఓ ఎల్ రామ్మోహన్ రావు సందర్శించారు. పిహెచ్సి రూట్ లెవెల్ సూపర్వైజర్స్ హెచ్ ఏ సత్యారావు, ఏఎన్ఎంస్ అంగన్వాడి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. ఫర్ డైలీ అప్డేట్స్ ఆఫ్ ఎఫ్టీపీ న్యూస్ లైక్, సబ్స్క్రైబ్, ప్రెస్ బెల్ ఐకాన్.